నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీ నీలుస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే అండి, నేను చేసే వీడియోస్లో ఏది కూడా నెగిటివిటీ అనేది లేదు, పాజిటివిటీ అనేదే ఉంది. సో నేను ఎవరి ఫీల్డ్ని గురించి కానీ ఇంకా వేటి గురించి కానీ నేను కించపరిచినట్టుగా కానీ తక్కువగా చేసినట్లుగా కానీ ఎవరి గురించి కూడా నేను ఏమీ మాట్లాడను, అది మీకు కూడా తెలుసు. సో నేను మీకు ముందుగానే చెప్తున్నాను అనమాట, ఎప్పుడు కూడా నేను ఏమన్నా మాట్లాడిన తర్వాత నేను మీకు తర్వాత చెప్తాను కదా, సో అందుకని నేను ఇప్పుడు మీకు ముందుగానే చెప్తున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటానండి. నేను ఈ మధ్య ఒక కొన్ని న్యూస్ ఛానల్స్లోనూ అండ్ కొన్ని వీడియోస్ నేను చూశానండి. సో అదేంటంటే, ఒక తల్లిదండ్రులు అనమాట, ఆయన పేరు వచ్చేసి నాగేశ్వరరావు, ఆవిడ పేరు వచ్చేసి సూర్యకుమారి అనమాట. సో వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళ ప్రాపర్ ఏంటి అనేది నాకు ఐడియా లేదు, సో నేను చూసి కూడా చాలా రోజులైంది. కాకపోతే నేను మీతో ఈ విషయాన్ని ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు కరెక్ట్గా కుదరలేదనమాట. సో ఇవాళ నేను మీకు షేర్ చేసుకుందామని నేను చెప్తున్నాను. సో వాళ్ళు వచ్చేసి, వాళ్ళు ఏంటంటే 2 ఇయర్స్ నుంచి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారండి. సో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళని పిలిచారనమాట, వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. అసలు ఎందుకు మీరు ఇక్కడ ఉంటున్నారు, ఏమైంది ఏంటి అని చెప్తే, వాళ్ళు ఏం చెప్పారంటే, 2 ఇయర్స్ బ్యాక్ నా పిల్లలు వచ్చేసి, 3 పిల్లలు 2 కూతుళ్ళు అందరూ కూడా వచ్చేసి మాట్లాడుకొని, మాకు తెలియదు, మాకు తెలియకుండా మమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశారు. ఎప్పుడైతే మమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశారో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసిన తర్వాత నుంచి మాతో ఎటువంటి కాంటాక్ట్స్ ఏమీ లేవు, ఏ విధమైన కాంటాక్ట్స్ కానీ ఏమీ పెట్టుకోలేదు వాళ్ళు మాతో. ఈవెన్ మా దగ్గర కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఏమీ లేవు. సో ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆయన మమ్మల్ని చూడడానికి వచ్చాడు, మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు, సో ఇది మీ అబ్బాయి ఫోన్ నెంబరు తీసుకో, ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడు అని చెప్పి చెప్పారు అని చెప్పి అన్నారనమాట. అంటే సో వాళ్ళు ఏంటంటే, సరే మన ఛానల్ నుంచి కాల్ చేద్దాము, మీ అబ్బాయి వాళ్ళకి అసలు ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది మాట్లాడదాము అని వాళ్ళు కాల్ చేశారనమాట. కాల్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేస్తే, కాల్ లిఫ్ట్ చేస్తే ఆ తండ్రి అడిగిన మాటలండి, అసలు నాకు మామూలుగా అనిపించలేదు. ఒక అసలు ఎలా అనిపించిందంటే హృదయం ద్రవించిపోయిందనమాట. అసలు ఆ తండ్రి అడిగిన మాటలు, ఆ మాటలకు ఆ కొడుకు చెప్పే సమాధానం అసలు అస్సలు వినలేకపోయాను. ఏమన్నాడంటే, ఏంటి నాన్న మీరు 5 ఉండి కూడా మమ్మల్ని అనాథల్లాగా ఇక్కడ వదిలేశారు ఏంటి అన్న. అంటే ఆ కొడుకు అన్నాడు, కాదు నాన్న మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మేమందరం కూడా ఈ కోవిడ్ వల్ల ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళకి డబ్బులు అనేది తక్కువగా రావడం, అసలు ఇంట్లో ఉద్యోగాలు అనేది చేయకుండా ఇంట్లోనే ఉండడం, ఇలా ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కదా, మీరు మీ తోటి వాళ్ళు అక్కడ ఉంటారు కదా అని చెప్పి, మీకు ఫ్రీగా ఉంటుంది కదా మిమ్మల్ని అక్కడని జాయిన్ చేశామని చెప్పాడు. ఆ తండ్రి ఏమడిగాడో తెలుసా అండి, అసలు నేనైతే మామూలుగా ఏడవలేదు. అసలు ఆయన అడిగిన మాట ఇప్పటికి కూడా ఆయన అన్న మాటలు వింటుంటే నాకు ఏడుపు వస్తుందన్నమాట. ఏం నాన్న మేము ఇప్పుడు వయసులో ఉన్నాం కదా అని చెప్పి మమ్మల్ని బాగా ఉపయోగించుకున్నారు, ఇప్పుడు మాకు వయసు ఉడికిపోయి జవసత్వాలు అన్నీ పోయినాయి కదా అని చెప్పి మమ్మల్ని వదిలేశారు నాన్న అని ఎంత బాధపడ్డాడు అండి ఆయన. అసలు ఆయన అడిగాడు, ఎరా నాన్న మీరు కుక్కను పెంచుకుంటున్నారు కదా నాన్న, చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఒక కుక్కను పెంచుకుంటున్నారు కదా, కుక్కకి పెట్టే ఆ అన్నంలో పెట్టే ఒక ముద్దలో కూడా మాకు పెట్టలేకపోయావా, నీ కన్న తల్లిదండ్రులు కదా చూసుకోలేకపోయావా అని అన్నాడండి ఆయన. అసలు చాలా బాధ అనిపించిందండి, ఎంత బాధ అనిపించిందండి. అసలు ఏముంటుందండి తల్లిదండ్రులకు మనం ఇచ్చేది ఏముంటుంది. ఇప్పుడు ఈరోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఎవరి వల్ల, తల్లిదండ్రుల వల్లే కదా. ఈరోజు మనకు వాళ్ళు ఇంత చేయబట్టి, ఎంతో చేయబట్టి కదా మనం ఈ పొజిషన్లో ఉన్నాము. ఈరోజు మనకి ఈ ఫ్లష్ అనేది, ఈ బ్లడ్ అనేది, ఈ బాడీ ఇది మొత్తం మనకు ఊపిరి అనేది ఇచ్చిందే వాళ్ళు కదా, అన్నీ ఇచ్చారు. మనం
చచ్చేదాకా మనకు అన్నీ చేస్తూనే ఉంటారే, మనకు అన్నీ ఏం కావాలన్నా అని కొని పెడుతుంటారు, అన్నీ చేస్తూనే ఉంటారే. అలాంటిది వాళ్ళు ఏమడిగారు, డబ్బులు అడిగారా, లేకపోతే ఇంకేమన్నా అడిగి రాస్తుని అడిగారా? ఏం అడగలేదు. కొంచెం ప్రేమ, కొంచెం మీ పక్కన చోటు, మీతో పాటు అని చెప్పే కదా అడిగింది. ఏ నాన్న ఆస్తి పంచిచ్చాం కదా, ఆస్తి పంచిచ్చిన తర్వాత అంతేనా ఇంకా మమ్మల్ని చూసుకోరా మీరంటే? ఎన్ని చెప్పాడు అండి ఆ కొడుకు, అసలు తల్లితో మాట్లాడమని అన్నాడండి ఆ తండ్రి. తల్లితో మాట్లాడమని అంటే ఏమన్నాడు తెలుసా? నాకు అసలు తీరిక లేదు, నాకు అసలు ఓపిక లేదు, పని లేదు, అసలు నేను తర్వాత మాట్లాడతా అన్నాడు. ఈ 2 నిమిషాలు తల్లి కోసం కేటాయించలేకపోయాడా? అదే తల్లి నీకు ఎంత ఎంత చేసింది, పేగు పంచి నీకు జన్మనిచ్చింది కదా, 9 నెలలు మోసి కష్టపడి పెంచి పెద్ద చేసింది కదా, అలాంటి తల్లితో 2 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. ఇంత చోటు, ఇంత చోటు ఇంట్లో, ఇంత చోటు ఇవ్వలేకపోయాడు. పైగా ఆయన చెప్తాడటండి, ఆ తండ్రి చెప్తున్నాడు యాంకర్కి, వాళ్ళ పిల్లలు ఎవరన్నా తాత బామ్మ దగ్గరకు వస్తే తాత బామ్మ దగ్గరికి వెళ్ళొద్దు, తాత దగ్గుతున్నాడు, బామ్మ దగ్గుతుందని చెప్తాడు. అదేనండి నేర్పించేది పిల్లలకి. ఇంకా వాళ్ళు బాగలేనప్పుడు, వాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు మన పిల్లలతో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని, తాత నువ్వు మందేసుకుంటావా, బామ్మ నీకు ఎట్లుంది, తలనొప్పి తగ్గిందా, నీకు అదిరాయినా ఇదిరాయినా అని ప్రేమను పంచేలా పెంచాలండి. ఏం చేసుకుంటాం, డబ్బులు ఏం చేసుకుంటాం, నెత్తినేసి కొట్టుకుంటామా? చచ్చిపోయేటప్పుడు ఏమన్నా డబ్బులు తీసుకొని పోతామా? చచ్చిపోయేటప్పుడు ఏమొస్తుంది మనతో పాటు? మనం మట్టిలో పూజ చేస్తారు, లేకపోతే కాలుస్తారు, బూడిదైపోతాం. మనకి శరీరం ఈ ప్రాణం అనేది ఇచ్చింది కదా, ఇచ్చింది వాళ్ళే కదా. అటువంటప్పుడు వాళ్ళని బతికున్నప్పుడే శవాల్లాగా చేసేసి ఈ విధంగా పీకు తింటే అసలు వాళ్ళు ఉంటారా? ఎంత బాధపడ్డారు అండి అసలు వాళ్ళు. నేనైతే అసలు చూడలేకపోయాను, ఇప్పటికి కూడా నాకు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది ఆ వీడియో అయితే. హృదయం ద్రవించిపోయింది మామూలుగా కాదు, అసలు ఎంతో బాధ వేసిందండి. అసలు ఏం వాళ్ళు మంచి ఉద్యోగాల్లో మంచి ఇదిగా ఉన్నప్పుడు, మంచి శక్తి ఉన్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుంచేమో డబ్బులు, చెరుగడని మిషన్లో పెడితే చెరుకు అంతా పిప్పైపోయి రసం వస్తుంది చూసారా, ఆ రసంలాగా తల్లిదండ్రుల దగ్గర నుంచి పిండి 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 డబ్బులని అయ్యని ఇయ్యని అన్నీ పిండి పిండి పిండి, తల్లి దగ్గర నుంచి ఏమో సేవలు అన్నీ ఆ విధంగా ఈ విధంగా అంతా సేవలు, తండ్రి దగ్గర నుంచి డబ్బులు ఆస్తి అన్నీ తీసుకొని ఈరోజు చెరుగడ పిప్పైపోయిన తర్వాత మిగిలిన దాన్ని ఏం చేస్తారు, పారేస్తారు. అట్లనే కదా చేస్తున్నది అందరూ. ఏమొస్తుంది అట్లా, అట్లా చేస్తే అసలు చిన్నప్పుడు మనకెవరికైనా దెబ్బ తగిలినా, మనకి ఏదన్నా అయినా కానీ చిన్నప్పుడు వాళ్ళు ఎంత విలవిల్లాడిపోతారు, ఎంత బాధపడి ఉంటారు. చిన్న దెబ్బ తగిలితే నా అయ్యో నా బిడ్డకు దెబ్బ తగిలిందే, నా బిడ్డకు అదైందే ఇదైందే, మా మందు రాయాలి, ఈ మందు రాయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆలోచిస్తారే తల్లిదండ్రులు. అలాంటప్పుడు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం అనారోగ్యం పాలైతే కొంచెం సమయాన్ని వాళ్ళతో గడపలేమా, వాళ్ళని మంచిగా ట్రీట్మెంట్ చేయించలేమా, వాళ్ళని ముట్టుకుంటే అంటూ వ్యాధులు వస్తాయా, వాళ్ళ దగ్గరకు వస్తే మనకి ఇన్ఫెక్షన్ వస్తుందా? చిన్నప్పుడు మన మూతి తుడిచి మన ముట్టి తుడిచి మనకి ఎన్ని పనులు చేశారండి వాళ్ళు. అలాంటప్పుడు పెద్ద అయిన తర్వాత అదే తల్లికి అదే తండ్రికి సేవ చేయడం ఇబ్బంది, బాధ, అసహ్యమా? చాలా బాధ అనిపించిందండి ఇలాంటివి వింటుంటే. ఎంతమంది అండి కొడుకులు చూడక కూతుళ్ళు చూడక రోడ్ల మీద పడి అడుక్కు తింటూ ఈగలు దోమలు ముసురుతూ ఎంతమంది ఉన్నారు? చిన్నప్పుడు మనకి ఏమన్నా చీమ గుట్టినా దోమ గుట్టినా విలవిల్లా ఆడిపోతారే వాళ్ళు, అలాంటిది రోడ్డు మీద పడి ఎంత హీనాతి పరిస్థితిలో ఉన్నారు, హీనాతిహీనంగా. వాళ్ళు ఏమడుగుతున్నారు, మన దగ్గర ఉన్న డబ్బులు అడుగుతున్నారా, మన దగ్గర ఉన్న నగలు అడుగుతున్నారా, మన దగ్గర ఉన్న ఏమడుగుతున్నారు? కొంచెం ప్రేమ, కొంచెం వాళ్ళతో సమయాన్ని గడపాలి, వాళ్ళతో కొంచెం వాళ్ళు మన ఇంట్లో వాళ్ళకి కొంచెం స్థానం, వాళ్ళు మన వాళ్ళు మనకి వాళ్ళ వాళ్ళ గుండెల్లోనే స్థానం ఇస్తారు కదండి. అలాంటిది మనం మన ఇంట్లో స్థానం అనేది ఇవ్వలేమా వాళ్ళకి?
ఎంత బాధ అనిపిస్తుందో ఇలాంటివి విన్నప్పుడు. చాలా చాలా అనిపిస్తుందండి. నేను ఇంకా మీకు చాలా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు నేను మాట్లాడుతుంటే ఆ వీడియోనే నాకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. చాలా బాధ అనిపిస్తుందండి. అసలు మామూలుగా కాదు, అసలు అసలు ఎన్ని మాట్లాడినాడంటే ఆ కొడుకు. మీరు పెద్ద వయసుకు వచ్చారు కదా, మీరు మిమ్మల్ని ఒక్కళ్ళని పోషించడం కాదు కదా, మీతో పాటు మీకుండే రోగాలు మీకుండే జబ్బులు వాటన్నిటికి మేము డబ్బులు ఇవ్వాలి కదా, వాటన్నిటిని మేము నయం చేయించాలిగా అని ఏంటంటో మాట్లాడారు. నయం చేయించాలి కదా అంటే చిన్నప్పుడు నీకేం రాలేదా, చిన్నప్పుడు నీకే జ్వరము, నీకే జబ్బు, నీకే వ్యాధి రాలేదా, దీన్ని అలాగే పక్కన తీసి ఇసురు పడేశారా, లేదు కదా నా బిడ్డే నా కొడుకే కదా అని కదా చూసింది. ఆ తండ్రి అడిగాడండి, ఆ మాట కూడా అడిగాడు, ఎరా నాన్న చిన్నప్పుడు పెద్దోడు ఉన్నాడు కదా అని చెప్పి, చిన్నోడు చిన్నోడు ఉన్నాడు కదా అని చెప్పి, తర్వాత నీ చెల్లెళ్ళకి మేమేమన్నా చేయకుండా ఉన్నామా, లేదు కదా అందరికీ అన్నీ చేశాం కదా, అందరికీ అన్నీ సమకూర్చాం కదా, ఈరోజు మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నారు, ఎందుకు ఇలా మాతో ఇలా ఉంటున్నారు, రెండేళ్ళైంది నాన్న నువ్వు మాట్లాడక మాతో, మేము ఉండలేకపోతున్నాం నాన్న, మమ్మల్ని తీసుకెళ్ళిపోను నాన్న అంటే నా వల్ల ఏమవుతుంది, మిగిలిన వాళ్ళందరితో కూడా మాట్లాడతాను, మాట్లాడి నేను తీసుకెళ్తానని చెప్పాడు, మాట్లాడి తీసుకెళ్లేది ఏముందండి, తన తల్లిదండ్రులే కదా. ఈరోజు ఆ కొడుకు మాట్లాడుతున్నాడు ఫోన్లో అంటే ఆ కొడుకు అసలు ప్రాణాలతో ఉన్నాడు అంటే, అసలు భూమి మీద ఉన్నాడంటే భూమి మీదకి వచ్చాడు అంటేనే కదా, వాళ్ళ తల్లిదండ్రుల వల్లే కదా వాడు వచ్చింది. అలాంటిది ఈరోజు ఆ తల్లిదండ్రులే బరువు అయ్యారా. ఆడపిల్లలు అయితే కట్నాలు ఇచ్చి చదివించి పెంచి పెద్ద చేసి తర్వాత అన్ని అవి సమకూర్చి ఇవి సమకూర్చి ఎంత చేసి పెడతారండి తల్లిదండ్రులు. మగపిల్లాడికైనా అంతే, ఎవరికైనా అంతే. కొడుకులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు కూతుళ్ళు, వాళ్ళే కదా తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళే కదా అన్నీ చేయాలి, సమాన బాధ్యతలు వాళ్ళే కదా తీసుకోవాలి. ఎప్పుడూ మనం వాళ్ళ దగ్గర నుంచి అవహసించడం ఇవాసించడమే కాదండి, వాళ్ళకి మనం ప్రేమని వాళ్ళకి కొంచెం ఇంత ఇంత స్థానాన్ని వాళ్ళకి కొంచెం మనం ఇవ్వాలి. ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు ఆ తల్లిదండ్రులు ఎంత హృదయ విదారకంగా అసలు ఎంత ఏడ్చారంటే, వాళ్ళు అసలు తీసుకెళ్ళిపోండి మేము ఉండలేకపోతున్నాం, తీసుకెళ్ళిపోండి మేము ఉండలేకపోతున్నాం, చాలా బాధపడ్డారు. అసలు చాలా అంటే చాలా బాధపడ్డారండి. అసలు మామూలుగా కాదు, ఏనాన్న మేము మంచిగా ఉన్నప్పుడు మా దగ్గర నుంచి ఆస్తి రాయించుకున్నారు కదా, మా దగ్గర నుంచి అవి తీసుకున్నారు ఇవి తీసుకున్నారు కదా, ఈరోజు మేము బరువు అయిపోయామా, ఈరోజు మీ అమ్మతో 2 నిమిషాలు కూడా నువ్వు టైం స్పెండ్ చేయలేకపోతున్నావు కదా అమ్మా, టైం కేటాయించలేకపోతున్నావు కదా అని ఎంత బాధపడ్డాడు. కుక్కతో పోల్చుకున్నాడండి ఆయన, ఆయనకు ఆయనే నీ దగ్గర పెంచుకునే కుక్కకి నువ్వు పెడతావు కదా, అంత ముద్ద కూడా మాకు అన్నం పెట్టలేకపోతున్నావారా అని. అసలు అంతకన్నా అసలు ఎంత బాధ ఉంటుంది అంతకన్నా ఇది అయ్యాంకరండి. అసలు బాధపడి డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇస్తే కూడా వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, డబ్బులు తీసుకొని నువ్వే గాజులు వేయించుకో అమ్మ మాకు వద్దన్నారు. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు తట్టుకోలేక మీ కూతురు లాంటి దాన్ని నేను డబ్బులు ఇస్తున్నాను తీసుకోండి, అయితే నువ్వు మా కూతురు లాంటి దాన్ని అంటున్నావు కదమ్మా, మరి మాకు సాయం చేస్తావా అన్నారు. అంటే ఏంటి చెప్పండి సాయం అంటే, అసలు నేను ఆ మాట విని మామూలుగా ఏడవలేదండి, ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పడి ఏడ్చాను. మేము చచ్చిపోతే కనీసం మేము చచ్చిపోతే వచ్చి మమ్మల్ని చివరి చూపైన చూస్తావా అమ్మా, మా పిల్లలు ఎట్లాగో మా తల్లి మా కొడుకులు కూతుర్లు ఎలాగో మమ్మల్ని చూడరు, కనీసం నువ్వైనా మా కూతురు లాంటిదని అంటున్నావు కదా, నువ్వైనా కనీసం వచ్చి మమ్మల్ని చూస్తావా అమ్మా అని. అసలు ఎట్లా ఏడ్చిందంటే ఆ అమ్మాయి అట్లా ఏడ్చిందండి, ఎందుకు ఈ పరిస్థితి, ఏ మనల్ని కనడమే వాళ్ళు చేసిన తప్ప పాపమా, లేదు కదా ఇంత స్థానము ఇంత సమయము ఇంత ప్రేమనే కదా వాళ్ళు అడిగేది, ఏమడుగుతున్నారు, ఏం అడగటం లేదు కదా. కొడుకులు కూతుళ్ళు అందరూ సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏమీ లేదండి, ఎందుకు అలా ఉంటుంది,
మన తల్లిదండ్రులు మనకి ప్రేమను అదే విధంగా పంచుతారు కదా, మనం కూడా అదే విధంగా ప్రేమను పంచాలి. వాళ్ళే చూడాలి, వీళ్ళే చూడాలి అని ఏమి ఉందండి. కొడుకులు లేనప్పుడు ఏం చేస్తారు, కూతుళ్ళే కదా చూడాలి. మరి మన తల్లిదండ్రులు మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి. మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి అని ధైర్యం చెప్పి ముందుకు నడిపించేది వాళ్ళే కదా. అలాంటి తల్లిదండ్రులే ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉండి మంచాన ఉండి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, పిల్లలు మనమే కదా చూసుకోవాలి. నేనందరికీ చెప్పేది ఒకటే అండి, దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పెట్టడం అలా ఎవరు కూడా చెయ్యకండి. దయచేసి వాళ్ళకి ఇంత స్థానం, ఇంత సమయాన్ని, ఇంత ప్రేమని, ఇంత స్థానాన్ని అన్నిటినీ వాళ్ళకి కల్పించండి. దయచేసి వాళ్ళని చూసుకోండి. వాళ్ళకి మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రేమతో మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కానీ, ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కానీ, అమ్మాయిలు అయితే వచ్చి కూర్చొని నాన్న ఇది తిన్నావా, అమ్మా ఇది తిన్నావా అని చెప్పని చిన్నప్పటి ముచ్చట్లు, చిన్నప్పుడు కథలు కానీ, చిన్నప్పుడు ముచ్చట్లు కానీ ఏమన్నా చెప్పండి, ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా సమయాన్ని వాళ్ళతో గడపండి. మీ పిల్లల్ని కూడా అదేవిధంగా వాళ్ళతో సమయం గడిపేలా చేయండి. కూర్చోబెట్టండి, అమ్మమ్మ పక్కన కూర్చో, తాత పక్కన కూర్చో, బామ్మ పక్కన కూర్చో, తాత పక్కన కూర్చో, కూర్చోబెట్టండి. వాళ్ళతో కథలు చెప్పించండి. వాళ్ళ మధ్య ఆ సఖ్యత అనేది మనమే పెంచాలండి. మనమే వాళ్ళు వాసన వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పకూడదండి. మనమే చెప్తే అట్లా రేపు మన పిల్లలు కూడా మనతో అదే విధంగా ప్రవర్తిస్తారు కదా. అదేమంటే నువ్వు నువ్వు అలా చేసావు కదా అమ్మమ్మ తాతతో, నువ్వు అలా చేసావు కదా బామ్మ తాతతో అని అంటారు. మనం ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్య అనేది సఖ్యతని పెంచాలండి. ఎంతమంది అండి తల్లిదండ్రులు రుణం తీర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరో దాకెందుకండి. మా చుట్టాల్లోనే మా కజిన్సే, మా అత్తయ్య పిల్లలే ఎంత సేవ చేశారో తెలుసా అండి. మా అత్తయ్యకి మామూలు సేవ కాదండి, తన తల్లికి ఈ విధంగా నేను నాకు పుట్టి బుద్ధిరిగిన తర్వాత, నాకు ఊహ తెలిసిన తర్వాత, నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అవగాహన అనేది నాకు వచ్చిన తర్వాత, తల్లికి ఈ విధంగా సేవ చేసినటువంటి వాళ్ళు నేను ఎవరిని చూడలేదండి. నిజంగా నేను చెప్పేది నిజమండి, నాకు అబద్ధం చెప్పడం రాదు. ఇలాంటి వాటి గురించి నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఎంత సేవ చేశారంటే అంత సేవ చేశారు. ఏదో పూర్వజన్మలో పుణ్యమో ఏవో నాకైతే తెలియదు, కానీ చాలా అవస్థపడింది, అనారోగ్యం పాలైంది, చాలా అవస్థపడింది. ఎంత ఎంత చేశారంటే అంత చేశారు. చేసి తల్లి రుణం తీర్చుకున్నారు వాళ్ళు. ఆ తల్లి ఎంత హాయిగా వెళ్ళిపోయిందో, కూతుళ్ళ చేతి మీద నుంచి వెళ్ళిపోయింది సేవ చేయించుకొని. ఎంత అదృష్టం అండి అది. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా కానీ మన తల్లిదండ్రులకి మనం చేసుకున్న వాళ్ళ తృప్తి ఉంటుందా? ఎక్కడ దొరకదా తృప్తి అనేది. ఇప్పుడు వాళ్ళకేంటంటే తల్లి చనిపోయింది, తల్లి అన్న బాధ ఉంది, కానీ తల్లి వాళ్ళ చేతుల మీదుగా, తన తల్లికి తన చేతుల మీదుగా అన్నీ చేసుకున్నానే, నా తల్లిని నేను, వేరే వాళ్ళు ఎవరూ చూడకుండా నా తల్లిని నేను మొదటి నుంచి నా తల్లికి నేను సేవ చేసుకుంటూ, నా తల్లికి నేను అన్నీ సమకూర్చుకుంటూ, నా తల్లికి నేను అన్నీ అన్నం పెడుతూ, అది చేస్తూ, ఇది చేస్తూ, అన్ని పనులు నేను చేస్తున్నానే, నేను చేసుకున్నానే అనే తృప్తి వాళ్ళకుంది. ఎంతమంది చేస్తారండి ఇలాగా? నేను చెప్పినటువంటి విషయాలు ఎవరిని ఉద్దేశించి కాదండి, నేను మరీ మరీ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు, ఎవరిని అనాలని నాకు ఆలోచన లేదు. ఒకళ్ళని అనడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏం లేదు. నాకు డబ్బులు రావు, నాకు ఏమీ రావు, నాకు ఆనందము ఏమీ ఉండదు. నా మనసులో ఉన్నది నేను మీకు షేర్ చేశాను అంతే. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి కానీ, ఎవరిని పేరు పెట్టి కానీ, ఎవరిని అనాలని నేను ఎప్పుడు కూడా ఏమి చెప్పనండి. నేను కొన్ని కొన్ని వీడియోస్ అనేది సరదా కోసం, ఫన్ కోసం మాత్రమే పెట్టినవి. ఎవరిని కూడా అనాలని నేను ఎప్పుడు అనుకోలేదు. దయచేసి ఎవరు కూడా ఆ విధంగా భావించద్దు, ఆ విధంగా అనుకోవద్దు, ఆ కోణంలో కూడా ఎవరు ఆలోచించద్దు. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ అండి, బాయ్.